Corona virus datiki, Prabutum, Andariki lockdown within China Nepajamlo, Corona Vidrumbanato, Yevakaru, Pedda Parasramalanunchi, China Parasramala Baraku, Yavaru Baitakiraka, Biku Bikumantuna Parstiti, Nedu Desa Vyaptanga Kanipistunde. Aite Karunaku, Romuchupimari, Yedreltuna, Oke Wakaru. Yavaru Kadu, Desaniki Annam Petti Raitana. ఇలాంటి కరోనా వైరస్ లు ఎన్ని వచ్చినప్పటికీ తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ అందరి కడుపు నింపుతున్నాడు. ఒక్కసారి దేశంలో ఉన్న రైతులందరూ లాక్ డౌన్ అయితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే ఒళ్ళంతా గగుర్పాటుకు గురవుతుంది. అయితే అనంతపురంలోని మార్కెట్ యార్డులో ఉన్న రైతుల పరిస్థితి, వారు పండించిన పంట పరిస్థితి, వారు పోషిస్తున్న రోజువారీ కూలీల పరిస్థితిపై 19 న్యూస్ ఆరా తీసింది. అనంతపురంలో కరోనా ఎఫెక్ట్ వల్ల రోజువారీ కూలీల జీవితాల్లో అతలాకుతలమవుతున్నాయి. ప్రస్తుతం మనము మార్కెట్ యార్డులో ఉన్నాము. రోజువారీ కూలీల జీవితాలు ఎలా ఉంటున్నాయి, వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యక్షంగా మన దగ్గర రోజు కూలీ చేసుకునే కూలీలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. చెప్పండి, రోజు మీకు ఎలా గడుస్తూ ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు రోజు పని పోయే వాళ్ళమ్నా, ఇప్పుడు ఆ పని లేకపోవడం వల్ల మాకు పని లేదు. దాని తగ్గట్టుగా ఇంకా రోజు రోజుకి ఉన్న 5-10 కూడా అయిపోయి ఇంకా ఏం చేసుకోలేని పరిస్థితి. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఎక్కడ ఏం పని దొరకడం లేదు, పని కూడా లేదు. దానివల్ల ఇక్కడ మార్కెట్లోకి వచ్చినాం, రైతుల పుణ్యమా అని చెప్పేసి ఒక రోజు పూటకి గడుస్తుంది. ఇప్పుడు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మీరు ఇంట్లో ఎంతమంది దాకా ఉంటున్నారు, ఎంత ఖర్చు కాబోతుంది, మీకు ఎంత రోజుకి ఎంత ఖర్చు వరకు కాబోతుంది, ఎంత ఖర్చు అయితే మీరు ఇల్లు గడవడానికి అనుకూలంగా ఉంటుంది? నేను నా కుటుంబం 5 మంది. 5 మంది కుటుంబానికి రోజు 200-300 దాకా ఖర్చు అవుతుంది. ప్రతిదీ కొనాల్సిందే టౌన్లోనే, ఏది మంచినీళ్ళు కూడా ఊరికే రాదు కాబట్టి 200-300 ఖర్చు అవుతుంది, దాకా వస్తుంది. రూమ్ బాడిగలు, నీళ్లు, నీళ్ళ కట్టించి ప్రతిదీ ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఈ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది ఖర్చు కాబట్టి దీంట్లోకి వచ్చి ఏదో 5-10 తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంతకుముందు ఏ పని చేసేవాళ్ళు మీరు, ఆ పని వల్ల మీకు ఎంత బెనిఫిట్ వచ్చేది? నేను వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్. అక్కడ అంతో ఇంతో లేబర్ దొరికేది, దాంతో ఏదో కుటుంబం పోషించుకునేవాడిని. ఇప్పుడు అది కూడా లేకపోవడం వల్ల ఇంకా రోడ్డును పడినట్లయితే అయిపోయింది మా పరిస్థితి. రోడ్డును పడిపోయినాం, కుటుంబం గడవడమే చాలా ఇబ్బంది అయిపోయింది. రూమ్ రెంట్లు కట్టుకోలేక, తిండికి లేక, ఎక్కడన్నా ఊరికి పోలేక, ఊరికి పోయి ఎక్కడన్నా తెచ్చుకుందాం, ఏమన్నా తెచ్చుకునే బియ్యం బ్యాలెన్స్ తెచ్చుకుందామన్నా ఊరికి పోలేకున్నాం. మీ సొంతూరు ఎవరు? మా సొంతూరు కర్నూలు జిల్లా, ఆపిల్ మండలం. ఇప్పుడు అక్కడ కూడా పోడానికి లేదు కదా, పోతుంటే పోలీసు వాళ్ళు ఏదో కొడుతున్నారో డగిస్తున్నారు, వాళ్ళది కూడా ధర్మమే కదా. మనం పోనీకి కూడా వీల్లేదు. అట్లాంటప్పుడు ఇక్కడే ఏదో ఉన్నదాన్ని చూసుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పని చేయడం వల్ల మీకు రోజుకి ఎంతవరకు కూలీ వస్తూ ఉంది అంటే, ఒక చోట ఒక రకంగా పని బాగా ఉంటే ఒక 400-500 ఉంటుంది, అది లేకపోతే 200-300 ఓ రోజు ఊరికే ఖాళీగా పోవలసి వస్తుంది ఇంటికి. అంటే ఎప్పుడో వారంలో ఒక రోజు కూడా రాదు 400-500, అంటే రోజు 200-150-300 అంతవరకు. అంటే ఉన్న దాంట్లో కొంచెం మేలు, పూర్తి లేకుండా కొంచెం 5-10 అంతే వచ్చింది. ప్రభుత్వం నుంచి మీరు అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఒకవేళ ప్రభుత్వము మీలాంటి వారి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. మనం అంత ఆలోచించే పరిస్థితులు తగ్గట్టుగా, అంటే నిత్యావసర సరుకుల విషయంలో కావచ్చు లేదంటే ఇప్పుడు పొజిషన్ని చూసుకుని వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవాలని నా మాటగా. మంచిది ఏదైనా కానీ కూలీలకు కానీ రైతుకు కానీ మిగతా వాళ్ళకు కానీ సమాజానికి కొంచెం మంచిగా ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటే మంచిది. అదేవిధంగా మనతో పాటు చీని రైతు కూడా ఉన్నారు. ఆ రైతు పరిస్థితి కూడా తెలుసుకొని ఆయన పరిస్థితి ఎలా ఉంది, గిట్టుబాటు ధర ఆయనకు కల్పిస్తూ ఉన్నారా, లేదంటే ఆయన ఏ రకంగా నష్టపోతున్నారనే విషయాన్ని కూడా మన దగ్గర రైతు ఉన్నారు, రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని టన్నుల వరకు మీరు ఇంతవరకు దిగుబడి తీసేవారు, ఇప్పుడు ఎంతవరకు గిట్టుబాటు, ఇంతకుముందు ఎంత గిట్టుబాటు ఉండేది, ఇప్పుడు ఎంత గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు? ఇంతకుముందు మాకైతే బాగా పంట వస్తుండే 30 టన్నుల వరకు అవుతుండే. ఇప్పటికైతే పంట ఏం బాగా వచ్చింది, కానీ దిగుబడి ఏం బాగా వచ్చింది. మాకైతే ధరలు అందుబాటులో కాలేదు. టన్ను 5,000-6,000 అమ్ముతుంటే ఇంకా ధనరాని అన్నట్లే వచ్చి రాలిపోతుంటే తోటల్లో ఇక్కొచ్చిడిపోతున్నాము, వాళ్ళు ఇచ్చిండే మేము తీసుకొని పోతున్నాము. దాదాపు మీకు ఎంత మేర వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది మాకైతే? దీనివల్ల ఏమన్నా అప్పులు పాలయ్యే అవకాశాలు ఏమన్నా మీకు మెండుగా ఉన్నాయా? అప్పులైతే చాలా అయినాయి. ఇప్పటికి ఒక అప్పుడు మాకు ఇంటి ముందు 30 టన్నులకు కానీ
రేట్ 50,000 60,000 ఉన్నప్పుడు వచ్చినాయి డబ్బులు. అప్పుడు ఏందో బాగానే గిట్టుకుంటాను. ఇప్పుడు ఏంది లేదు. ఇప్పుడు పెట్టుబడులకు కానీ మేము అప్పులు తెచ్చి పెట్టినాము. ఒక 10 లక్షల వరకు అప్పు అయింది మాకైతే. ఇప్పుడు మీకు ప్రభుత్వము గిట్టుబాటు ధర కల్పించి రైతులకు ఆదుకుంటాము అని అంటుంది, మరి ఆ రకంగా ఏమైనా చర్యలు మీకు మీ ప్రభుత్వం మీ తరపు నుంచి ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటే మంచిది. ఇంతవరకు మీకు అధికారులు ఏమన్నా మీ పంటను చూసి కానీ ఇప్పుడు టన్ ఎట్లా తీసుకుంటున్నారు? టన్ 6,000తో తీసుకుంటారు ఇక్కడ. ఇక్కడ 60,000 వెళ్ళిట్టు ఇప్పుడు 6,000తో బంగపై వేసిపోతాను. ఇంచుకంటే 6,000 9,000 కాపు. ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఏంటంటే ఇట్లా మంచి అవకాశం ఇస్తే రైతులు అందరికీ ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడని ఆలోచన చేస్తున్నాను. పంట పండించి ప్రతి ఒక్కరికి కొంత దారి చూస్తాను. రైతులు మరీ దారుణంగా నష్టపోతున్న పరిస్థితుల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చొరవతో మండీ యజమానులు రైతులకు బాసటగా నిలిచి వారి పంటలను కొనుగోలు చేస్తూ రోజువారీ కూలీల ఆకలి తీరుస్తున్నారు. లాక్డౌన్ వల్ల కొందరి వలస కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ పొట్టకూటి కోసం అలవాటు లేని పనులు సైతం చేసుకుంటూ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారు. వారిని కూడా 90 న్యూస్ పలకరించింది. రైతులు సరుకులు అమ్మేసుకొని తీసుకునేది చేసి సేల్ చేసేవాళ్ళము. ఇక్కడ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారి వాళ్ళ ఇదితో వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మేము బంద్ చేయాలి అనుకుంటుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వచ్చినసాటికి వాళ్ళ కనీసం టన్నుకు వచ్చిన కొద్ది తగ్గట్టుగానే నష్టం లేకుండా మీరు చేయాలి వ్యాపారం అంటే మేమందరం వచ్చేసి కరోనానో ఇంకోటి ఏదో మేము అన్నీ వదిలిపెట్టేసి రైతుల కోసమన్నా సేవ చేయాలని చెప్పి ఏదో డిస్టెన్స్ పాటించి ఇక్కడ మేము సేల్ చేస్తున్నాము. కాకపోతే అప్పుడు అమ్మే ధరల్లో ఇప్పుడు కనీసం 10% కూడా రావడం లేదు. అప్పుడు ఏదో మేము 40,000 50,000 అమ్ముతాండి. ఇప్పుడు 5,000 నుంచి 9,000 టాప్ మంచి కాయిపోతుంది. ఇక్కడ మేము బలవంతం చేసి ఆదాయం కోసం అయితే కాదు. రైతులు మాకు ఒకప్పుడు మాకు అన్నం పెట్టినారు, వాళ్ళకి సేవ చేయాలనే ఒక ఇదితో మేము వచ్చి మండీ వాళ్ళ మందరము వచ్చేసి పొద్దున్నే మేము 5 గంటలకు లేచి వచ్చేసి 11-12 అయినా పాసులు ఇచ్చినాడు మాకు చైర్మన్ గారు, సహకరించినాడు. పోలీసు వాళ్ళకి ఏదో చెప్పుకొని మంచి చెడ్డ మేము చేసుకొని ఇక్కడ రైతులకి మీరు ఖచ్చితంగా మీరు సేల్ చేసి తీరాలంటే చిడ్డోటలు కానీ కలింగరకాయలు కానీ సపోటలు కానీ మామిడి పండ్లు కానీ చీనీ పండ్లు కానీ అన్ని విధాలా మేము మా చేతనైన సహాయం ఆదాయం కోసం అయితే కాదు, రైతుకు ఇబ్బందులు చూడలేక మేము ఈ సేల్ చేసి ఈ ఎండకు నిలబడి కానీ ప్యాకింగ్ చేసి చిల్లరగా మేము, ఎందుకంటే ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు. ఈ కరోనా గురించి గవర్నమెంట్ చేసేదేమో మంచిదే, కాకపోతే కరోనా వస్తుందని చెప్పి కూలీలు మా ఇంట్లో వాళ్ళము రైతులము ఏమి పని చేయకపోతే కరోనా కంటే ముందు చచ్చేటట్టు ఉన్నాం. ఎందుకంటే ఆదాయం లేక కూటికి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర నాకు ఇబ్బందులు, ఇంకో దగ్గర ఇబ్బంది, కూలీ దగ్గర కూలీ, రైతు దగ్గర రైతు, వాళ్ళ ఇబ్బందులు చూడలేక మా చేతనైన సహాయం మేము వచ్చి డబ్బు కోసం అయితే కాకుండా వాళ్ళకి సేవ చేసేసి ఏదో ఇది ఇక్కడ ఎంతోమంది ఎలక్ట్రిషియన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, బేల్దార్ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వేరే వేరే పనులు చేసుకునే జాబ్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులకు లేక వచ్చి చైనా ప్రతి ఒక్కరు చైనా పనులు అమ్ముకొని ఏదో 300-400 ఇంటికి తీసుకొని పోయి జీవనం గడుపుకుంటున్నారు. ఈ మార్కెట్ ఉన్నాం ఇదే సీజన్లో. ఇంతకుముందు మునుపటి సంవత్సరము మీ అంటే ఈ వ్యాపారం ఎలాగుండేది అంటే రైతుల పరిస్థితి కావచ్చు మీ పరిస్థితి కావచ్చు? రైతుల పరిస్థితి చాలా వేరే మార్కెట్ల కంటే అనంతపూర్లో వచ్చేసి ఢిల్లీలో 30,000 అమ్మితే అనంతపూర్లో కూడా 28,000 30,000 32,000 అమ్మిన దినాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉండ్రి. ఈసారి చాలా వాళ్ళు నిరుత్సాహపడుతున్నారు. పని చేసుకునే వాళ్ళు 1,000 మందికి ఉపాధి ఈ మార్కెట్ వల్ల. ఒక టమోటా మండీ వాళ్ళు కానీ చైనా పండ్ల వాళ్ళ మండీల తరఫున అక్కడ 3,000 మంది బతికితే ఇక్కడ 1,500 మంది బతుకుతున్నారు. మన అనంతపూర్లో ఏ ఫ్యాక్టరీ లేదు, ఏంది లేదు, ఒక ఉత్త రైతుల ద్వారానే బతుకుతున్నారు అంతా. ఈ మార్కెట్లో 1,500 మంది బతుకుతున్నారు. డ్రైవర్లు క్లీనర్లతో వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ. మా టమోటా మండీలో వచ్చేసి దినానికి 100 లారీలు పోతాయి. అందుకు ఈ రైతాంగంతో బతికే వాళ్ళం కాబట్టి, ఆ రైతు అన్నం పెట్టేవాడు కాబట్టి ఈరోజు మాకు ఆదాయం వస్తుందో పోతుందో, మేము కరోనా ఉంటుందో పోతుందో మేము సేవ చేసేకి రెడీగా ఉన్నాము. ఆ చైర్మన్ గారు సహకరించినారు, ఎమ్మెల్యే గారు కూడా సహకరించినారు. మీరు చేసే తీరాల రైతులు ఇబ్బంది పడుతున్నారు అని మాకు పిలిపించి ఒక ప్రెసిడెంట్ బుజ్జిరెడ్డి గారు అందరిని పిలిపించి మీటింగ్ వేసుకొని వాళ్ళు ప్రతి ఒక్క 4 రోజులకు ఒకసారి పిలిపించి మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అని మాకు సలహాలు ఇస్తున్నారు. మేము వాళ్ళ ప్రకారం పోతున్నాము. చేతనైనంత వరకు రైతులు చేస్తున్నాము. కాకపోతే ఎంత తిన్నా మన లోకల్లో తినాల్సిందే, ట్రాన్స్పోర్ట్ లేదు. ఎంత ట్రాన్స్పోర్ట్ ఇచ్చినా ఢిల్లీ వాళ్ళు అక్కడ మార్కెట్లో అమ్మితేనే మనకు సరుకు. ఎంత ట్రాన్స్పోర్ట్ లారీలు ఎండిపోయినా కానీ అక్కడ ఢిల్లీలో మార్కెట్లో ఓపెన్ కాంది ఏం చేయలే, లారీలు ఎత్తి ఏం చేయలే, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయితే మేము ఏం చేయలేం చేయలేని పరిస్థితి రైతుంది.
ఎంతసేపు లోకల్ నుంచి ఎంతసేపు లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, లోకల్ తినాల్సిందే. ఎందుకంటే అందరూ ఇళ్ళలో ఉండరు కాబట్టి, కరోనా కూడక మంచి ఇదిగా ఇళ్ళలో ఉండి సహకరిస్తున్నారు కాబట్టి బయట మీకు ఈ ప్యాకెట్ 100 రూపాయలతో అమ్ముతామన్నారు. 100 రూపాయల నుంచి 150 రూపాయలు టాప్ అనుకుంటున్నాము. కాకపోతే అది రిగుడికి అమ్మకపోతే రైతుకి వల్ల మీకు గిట్టుబాటు అవుతుందా లేదా? గిట్టుబాటు అసలు కాదు. ఎందుకు ఎప్పుడన్నా తీసేసిన కాయలు ప్యాకెట్ 250 రూపాయలు అమ్ముతాండు. మంచి కాయ 500 నుంచి 600 700 పోతాండి. మాక్సిమం 1000 రూపాయలు కూడా పోయినాయి, కానీ 500 తగ్గకుండా పోతాండి. ఎంత 4 అంటే 4 వంతు 5 వంతు వస్తాండి అమౌంట్. 400 అంటే 400 తగ్గించినా 100 రూపాయలు అంటే ఏంది? 500 అమ్మినా కూడా రేటు తక్కువ రేటు అంటే 500, అప్పుడు మంచి రేట్ అంటే 1000 రూపాయలు అమ్ముతాను. అట్లా టైంలో కూడా మేము 500 తక్కువ పోకుండా ఉంది. ఇప్పుడు 100 రూపాయలు అమ్మితే రైతుకి ఏమీ ఇలా, కూలీలకి ఏమీ ఇలా, ప్యాకెట్ ఖర్చు 10 రూపాయలు, లేబర్కి 5 రూపాయలు ప్యాకెట్కి. కాకపోతే ఏదో వచ్చిన సాటికి రైతుకి మేము కూడా ఏం తీసుకోవడం లేదు. రైతుకి ఏదో చేసి పంపిస్తున్నాము, ఎందుకంటే వాళ్ళతో మేము వాళ్ళ సొమ్ము తిన్నాము. వాళ్ళు మాకు ఎప్పుడు కానీ సహకరించి రైతులతో బతికినాము మేము, మండీలో అందరం కూడా. వాళ్ళకి ఏదో మేము చేయాలి, సేవ చేసే పరిస్థితులు ఉండం, కానీ ఆదాయం కోసం అయితే మేము కూడా పాకరాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మేము కూడా ఉండకూడదు. కాకపోతే వాళ్ళ కేవలం ఒక రైతుని ఇబ్బంది పెట్టకూడదు అనేది దాంతోనే మేము చేస్తాం. అందరికీ ప్రాణం మీద ఉంది, చూసారు కదా, రైతు కోసము రైతు అన్నదానం చేసే దిశగా కరోనాను సైతం లెక్క చేయకుండా రైతులు కష్టపడి మరి ప్రజలకు అన్నం పెట్టే రైతు ఆదుకునే పరిస్థితుల్లో మండీ ఓనర్స్ కూడా ముందుకొచ్చారు. కెమెరామెన్ నాగేంద్రతో జీవన్ కుమార్, 19 న్యూస్, అనంతపురం నుంచి.